డియర్ ఫ్రెండ్స్, నా పేరు డిజిటల్ జాన్. నేను మీకు ఈ వీడియోలో అసలు అంటే ఇంటర్న్షిప్ అనే కాన్సెప్ట్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఇంకోటి ఇది అంటే మనకు మనం ఇంతవరకు డిజిటల్ మార్కెటింగ్ ఎంతో కొంత నేర్చుకున్నాం కదా బేసిక్స్, ఆ బేసిక్స్ని బట్టి మనం ఏమైతే నేర్చుకున్నామో అంటే ప్రతిదీ ప్రాక్టికల్గా దాన్ని బట్టి మనకు ఫుల్ టైం జాబ్ అనేది రాకపోవచ్చు. అంటే ఎక్కువ శాతం ఎందుకు ఫుల్ టైం జాబ్ రాకపోవచ్చు అంటే అంటే ఒకవేళ జాబ్ చేయాల్సి వచ్చినా సరే ఒక ఫ్రెషర్గా జాబ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఫ్రెషర్గా అనేది మరలా శాలరీ తక్కువ ఉంటుంది. ఆ ఫ్రెషర్స్కి జాబ్స్ ఇవ్వడం కూడా చాలా రిస్క్తో కూడిందనమాట కంపెనీస్కి. అది అంతా అది మన అందరికీ తెలుసు యాక్చువల్గా. ఫ్రెషర్స్కి జాబ్ రావడం అంటే కష్టం అని, ఎందుకంటే వాళ్ళకి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి. అంటే వాళ్ళకు ఇవ్వడం ఎంతో వాళ్ళకి ఎంత జీతం ఇచ్చినా సరే అంటే ఫ్రెషర్స్కి ఒకవేళ తీసుకొని అది కాస్ట్ టు కంపెనీ అనమాట, అంటే కంపెనీకి కాస్ట్తో కూడుకున్నది అనమాట. అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోతే మంచి జాబ్స్ రావు, మంచి శాలరీస్ ఉండవు. మరి వర్క్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఫ్రెషర్గా జాబ్స్ ఏమో ఇవ్వని అంటున్నారు. మరి వీటికి మధ్యలో ఏముందంటే మనకు ఇంటర్న్షిప్ అనే ఒక అవకాశం ఉందన్నమాట. ఇంటర్న్షిప్స్ అనేది మనము కంపెనీస్లో చేయగలిగితే మనకు ఒక అవకాశం అనమాట. ఇవి ఇంటర్న్షిప్స్ అనేది 1 మంత్ కానీ, 2 మంత్స్ కానీ, 3 మంత్స్ కానీ అలా ఇంటర్న్షిప్స్ ఉంటాయి. అంటే ఒక 3 నెలలు ఒకవేళ చేయగలిగితే అది మంచి పీరియడ్ అని కూడా చెప్పొచ్చు ఒకవేళ ఇంటర్న్షిప్ కనుక మీరు చేయాలనుకుంటే. ఇంటర్న్షిప్స్ అనేది ఫ్రెండ్స్ ఒకవేళ బ్రాడ్గా తీసుకుంటే కొన్ని ఫ్రీ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, కొన్ని పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి అన్నమాట. ఫ్రీ ఇంటర్న్షిప్స్ అంటే జస్ట్ మనం వాళ్ళకు మొత్తం ఫ్రీ సర్వీస్ లాగానే మనము పని చేయాల్సి ఉంటుంది. ఇక పెయిడ్ ఇంటర్న్షిప్కి వస్తే వాళ్ళు ఎంతో కొంత పెయిడ్ ఇంటర్న్షిప్ అనేది ఇస్తారనమాట, అంటే ఎంతో కొంత పే చేస్తారు మనకి. అది ఎంతైనా కావచ్చు అనమాట, అది 3,000 కావచ్చు, ఒకవేళ 5,000 కావచ్చు, 6,000. ఆ పెయిడ్ ఇంటర్న్షిప్ అనేది మనకున్న ఎగ్జిస్టింగ్ స్కిల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. వాళ్ళు ఇచ్చే ఇంటర్న్షిప్స్లో కూడా అంటే మన స్కిల్ నిజంగా కంపెనీకి యూజ్ అవుతుందంటే వాళ్ళు ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇస్తారు. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇంటర్న్షిప్ అది పేడా ఫ్రీయా అనేది మీరు చూడకండి. అంటే ఇనిషియల్గా ఇంటర్న్షిప్ అనేది ఒక ఆపర్చునిటీగా మీరు తీసుకొని మీరు ఒకవేళ చేయగలిగితే మీకు మంచి అవకాశాలు కూడా వస్తుంటాయి అనమాట. అసలు ఈ ఇంటర్న్షిప్స్ మనం ఎక్కడ చూసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా ఈ ఇంటర్న్షాల అనే ఒక వెబ్సైట్ ఉంది. ఇంటర్న్షాల ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, internshala.com ఇంటర్న్షిప్స్ అనేది ఎప్పటికప్పుడు అంటే ఎంతో కొంత అప్డేట్ చేస్తుంటారు అనమాట డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించింది. ఇవి కాకుండా మీరు ఒకవేళ ఇంటర్న్షిప్స్ చేయాలనుకుంటే ఒకటి కంపెనీస్లో చేయొచ్చు లేదా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్లో చేయొచ్చు అనమాట. నన్ను అడిగితే అంటే ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్లో ఒకవేళ దొరికితే అందులో చేయండి. మీరు జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ అనే ఫ్రెండ్స్ అంటే మీరు పర్టికులర్ ఏ ఏరియాలో అయితే చూస్తున్నారో ఆ ఏరియాకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో సెర్చ్ చేస్తున్నా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఇన్ హైదరాబాద్. ఫ్రెండ్స్ ఈ హైదరాబాద్ అయినా సరే, ఇప్పుడు బెంగళూరు అయినా సరే, ఇంకా వేరే ఏది ఏ సిటీ అయినా సరే మీరు ఇంటర్న్షిప్స్ ఒకవేళ సెర్చ్ చేసేటప్పుడు అవి కంపెనీసా లేకపోతే ఈ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీసా అనేది ఒకసారి మీరు డిసైడ్ అవ్వండి ఏదనేది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జస్ట్ నేను డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేస్తే ఇవన్నీ మనకి ఏవైతే వస్తున్నాయో మనకి ఇప్పుడు వెబ్సైట్స్ అన్నీ, ఈ వెబ్సైట్స్ అన్నీ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్కి సంబంధించిన వెబ్సైట్సే అనమాట. ఆ వెబ్సైట్స్కి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షూట్ ఆర్డర్ అనేది వచ్చింది కదా, ఇందులో చూపిస్తాను. మీరు అక్కడికి వెళ్తే అంటే ఈ పర్టికులర్ ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ వెబ్సైట్కనే కాదు, నేను ఏదైతే ప్రాసెస్ చెప్తున్నానో అది ఆల్మోస్ట్ అన్ని జాబ్స్కి కూడా వర్తించవచ్చు. అదొకసారి అంటే అది జాబ్ను బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఈ వెబ్సైట్ ఏవైతే ఉంటాయో ఏజెన్సీస్కి వాళ్ళకు ఖచ్చితంగా కెరీర్స్ అనే పేజ్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. మనము అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది షూట్ ఆర్డర్ అనేది ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. నేను ఇక్కడికి వెళ్తున్నా, ఇక్కడికి వెళ్ళాక కెరీర్స్ అనేది
కెరీర్స్ అనే వెబ్ పేజ్లోనే అంటే ఈ ప్రస్తుత రోజుల్లో ప్రతి కంపెనీకి ఈ కెరీర్స్ అనే పేజ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటున్నారు. ఆ కెరీర్స్ అనే పేజ్లో ఏం చేస్తారంటే ఆ కంపెనీలో ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నా సరే వాటి డీటెయిల్స్ అంతా పెడతారనమాట. అదంతా హెచ్ఆర్ చూసుకుంటారు. ఆ జాబ్ ఆ జాబ్ రోల్ ఏంటి, వాటి యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాటి ప్యాకేజ్ ఏంటి, ఒకవేళ అన్ని డీటెయిల్స్ వాళ్ళు కెరీర్ పేజ్లో ఇస్తారు. ఓపెనింగ్స్ ఎలాగైతే ఉంటాయో ఫుల్ టైం జాబ్స్కి ఉంటాయి, ప్లస్ ఈ ఇంటర్న్షిప్స్ కూడా ప్రస్తుత రోజుల్లో వీటిని అప్డేట్ చేస్తున్నారు కంపెనీ ఒకవేళ పేజెస్లో. ఒకసారి చూద్దాం ఒకవేళ కెరీర్ పేజ్ కనుక దొరికితే. ఫ్రెండ్స్ ఇక్కడ కంపెనీ ట్యాబ్లోకి వస్తే మీకు జాయినర్స్లో కెరీర్స్ అని ఉంది కదా, ఇక్కడ నేను క్లిక్ ఇచ్చాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంటర్న్షిప్స్ ఒకవేళ అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఈ కరెంట్ వ్యాకెన్సీస్లో ప్రొఫైల్ లొకేషన్ అంతా ఉందన్నమాట. అంతా ఈ మనము సెర్చ్ చేస్తున్నది హైదరాబాద్లో ఉన్న డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ గురించి కాబట్టి వీళ్ళు కూడా అంటే మాకు హైదరాబాద్లోనే కావాలి వీడియో ఎడిటర్స్ అన్నట్టుగా పెట్టారు. వీడియో ఎడిటర్స్ అనేది మనది మన జాబ్ కాదు యాక్చువల్గా, కాకపోతే ఒకవేళ అంటే అక్కడ ఒకసారి మీకు అర్థమవుతుంది కదా అంటే జస్ట్ ఈ ప్రొఫైల్స్ని ఎలా అప్డేట్ చేస్తారనే దానిపై. వాటి మీద క్లిక్ ఇస్తే ఇంకా మీకు డీటెయిల్స్ వస్తాయన్నమాట ఆ పర్టికులర్ జాబ్ రోల్కి. ఇక్కడ సెకండ్లో చూసుకుంటే ఫ్రెండ్స్, ఇంటర్న్షిప్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒకటి ఉంది కదా. ఇటువంటివి మనము డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ వెబ్సైట్స్లో మనం ఒకవేళ ఉంటే చూడాలన్నమాట ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా. ఇక్కడ చూడండి, పొజిషన్స్ 3 ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మనం ఇంటర్న్షిప్ చేస్తున్నాం, అదే కాబట్టి ఎక్స్పీరియన్స్ ఇక్కడ వర్తించదు. ఇక్కడ త్రీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఒకవేళ కంపెనీకి డైరెక్ట్ వెళ్ళి విజిట్ చేసినా సరే, లేకపోతే కాంటాక్ట్ నెంబర్తో అంటే ఫోన్ చేసి అడిగినా సరే మీరు, లేకపోతే ఈమెయిల్ పంపినా సరే ఈ ఇంటర్న్షిప్ ఓపెనింగ్ గురించి అనమాట. అంటే మీ రెజ్యూమ్ని కూడా మీరు పంపండి, మీ డీటెయిల్స్ మీరు పంపండి మెయిల్ ద్వారా పంపితే ఒకవేళ మీ ప్రొఫైల్ కనుక వాళ్ళకు రిలెవెంట్ అనిపిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని మీకు వాళ్ళు ఇంటర్న్షిప్ అవకాశం వాళ్ళు ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇంటర్న్షిప్లో మీరు అది పేడా ఫ్రీయా అని చూడకండి, అది ఆపర్చునిటీగా ఒక అవకాశంగా మంచి అవకాశంగా మీరు తీసుకోండి. అది ఆ ఇంటర్న్షిప్లో మీరు అంటే మంచి అవుట్పుట్ని మీరు ఇవ్వగలిగితే, ఒకవేళ మీ పని కనుక వాళ్ళకి నచ్చితే ఆ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ లేదా ఆ కంపెనీయే మిమ్మల్ని ఫుల్ టైం ఎంప్లాయీగా కూడా మిమ్మల్ని హైర్ చేసుకోవచ్చు అనమాట. అదంతా మీకు ఆ 3 నెలల అవకాశం అనమాట. మీరు పని చేస్తూనే అక్కడ ఉన్న వాళ్ళని ఇంప్రెస్ చేయగలగాలన్నమాట. ఇంప్రెస్ అంటే పనితో ఇంప్రెస్ చేయగలగాల, లేకపోతే కంపెనీస్ తీసుకోవు. అండ్ ఒకవేళ ఎందుకంటే ఇదంతా ఫ్రెండ్స్ ఇదంతా వాళ్ళు వర్క్గా చూసుకుంటారు అనమాట. మీరు కంపెనీకి ఏం తీసుకురాగలుగుతారు ఎక్స్ట్రాగా, ఓన్లీ మీ స్కిల్స్ అండ్ నాలెడ్జ్తో మీరు కంపెనీని ఎలా తీసుకురాగలుగుతారు అన్నట్టుగా. ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలో కనుక మీరు ఇంటర్న్షిప్ చేస్తే మీకు అవకాశం ఎలా ఉంటుందంటే, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలో వాళ్ళు మల్టిపుల్ క్లయింట్స్ని వాళ్ళు అంటే డిఫరెంట్ ఇండస్ట్రీస్కి సంబంధించిన క్లయింట్స్ని వాళ్ళు డీల్ చేస్తుంటారు అనమాట. ఈ డిజిటల్ మార్కెటింగ్ని వాళ్ళు ఒక్కో ఇండస్ట్రీకి సంబంధించిన ఒక్కో కొన్ని కంపెనీస్కి వాళ్ళు చేస్తుంటారు కాబట్టి మీకు వర్క్ నేర్చుకునే అవకాశాలు ఎక్కువ ఇక్కడ ఉంటాయన్నమాట మీకు ఈ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్లో. కాబట్టి ఇవి మిస్ చేసుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో మీరు పనిచేస్తున్నారంటే మీకు ఆ కంపెనీ గురించే తెలుసు, లేదా ఆ కంపెనీ కాంపిటీటర్స్ కానీ ఆ కంపెనీకి ఉన్న ఇండస్ట్రీ గురించి మీకు కొంత తెలిసే అవకాశాలు ఉంటాయి. కానీ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలో అలా ఉండదన్నమాట. మీకు ఎక్కువ నాలెడ్జ్ ఒకవేళ మీరు సంపాదించాలనుకుంటే తక్కువ టైంలో ఈ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్లో మీరు పనిచేయచ్చు అనమాట. ఒకవేళ మీరు అంటే మీకు ఆల్రెడీ నేను హింట్ ఇచ్చాను ఎలా చూసుకోవచ్చు అనేది, ఇంటర్న్షిప్ అవకాశం ఒకవేళ మీరు కావాలనుకుంటే. ఇదనే కాదు, మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్లో మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో కూడా మీరు ఒకవేళ మీరు అడగచ్చు అనమాట ఒకవేళ ఇంటర్న్షిప్ అవకాశం ఉన్నా సరే. కొన్నిసార్లు ఏం చేస్తారంటే కంపెనీస్కి సంబంధించిన హెచ్ఆర్లే వాళ్ళే పోస్ట్ చేస్తుంటారు అనమాట, మాకు ఇక్కడ ఇంటర్న్స్ని మేము తీసుకుంటున్నాం ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించినవి, ఈసీఓ ఎక్సీఓకి సంబంధించిన ఇంటర్న్షిప్ ఉంది మాకు ఇక్కడ హైదరాబాద్లో, అటువంటి పోస్టులు వస్తుంటాయి అనమాట. ఒకవేళ మీకు అంటే అది రిలెవెంట్ అనుకుంటే మీరు వాళ్ళతో డైరెక్ట్ అక్కడ మీరు మెసేజ్ ద్వారా మీరు వాళ్ళతో చాట్ చేస్తే
వాళ్ళు ఈమెయిల్ ఐడి అడ్రస్ కానీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తారు వాళ్ళకు ఎలా అప్రోచ్ అవ్వాలనేది. అటువంటి ఫ్రెండ్స్ ఎక్కువ అయితే నేను చెక్ చేస్తున్నది ఏంటంటే ఈ ఇంటర్న్షిప్ అవకాశాలు ఎక్కువ లింక్డ్ఇన్లో వస్తున్నాయి. లింక్డ్ఇన్లో అంటే మీకు ఎంత కనెక్షన్ బేస్ ఉంటే ఎంత కనెక్షన్స్ ఉంటే అంత బెస్ట్ అన్నమాట. ఎందుకంటే అంతమంది ప్రొఫైల్స్తో మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే లింక్డ్ఇన్లో కూడా మీరు యాక్టివ్గా ఉండడం కోసము మీ మొబైల్లో లింక్డ్ఇన్ యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. దాని ద్వారా అంటే ఎక్కువ మీరు మొబైల్ యూజ్ చేస్తారు కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తుండండి. మీకు ఒకవేళ ఇంటర్న్షిప్ అవకాశం కనుక మీకు రావాలనుకుంటే లింక్డ్ఇన్ని ఎలా యూజ్ చేయొచ్చు అనే దానిపై ఆల్రెడీ నేను మన ఛానల్లో ఒక వీడియో పెట్టాను, అదొకసారి చూసుకోండి. అది చూస్తే మీకు అర్థమైపోతుంది అసలు లింక్డ్ఇన్ ప్రొఫైల్ని మీరు ఎలా ఉండాలనేది. ఫ్రెండ్స్, డిజిటల్ మార్కెటింగ్కి మీరు ఎప్పుడైతే ఇంటర్న్షిప్స్కైనా సరే జాబ్స్కైనా అప్లై చేసేటప్పుడు మీ రెజ్యూమ్ని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మీకు తెలిసిన వాళ్ళతో ఒకసారి కరెక్షన్ చేయించుకొని మరీ పంపండి. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్నా లేకపోతే మీ ప్రొఫైల్ ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్కి అంటే డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్షిప్కి రిలెవెంట్గా ఉండాలన్నమాట మీ ప్రొఫైల్ అనేది ఏంటనేది. అందులో మీరు ఫేస్బుక్ పేజ్లో మీరు యాడ్స్ రన్ చేయడం కానీ అటువంటి పాయింట్స్ ఏమైనా ఉంటే పెట్టండి. మీరు బ్లాగ్ రన్ చేశారని కానీ వర్డ్ప్రెస్ మేనేజ్మెంట్ మీకు వచ్చాను కానీ ఎస్ఈఓ మేము ఆల్రెడీ నేను కొన్ని బ్లాగ్స్కి చేయడం అని కానీ ఇట్లా ఏమైనా ప్రాక్టికల్గా మీకు ఏమైనా అంటే నేను ఆల్రెడీ చాలా బ్లాగింగ్కి సంబంధించిన వీడియోస్ పెట్టాను. అవి కనుక మీరు చేయగలిగితే అంటే సిస్టమేటిక్గా మీకు అవి స్ట్రాంగ్ పాయింట్స్ అవుతాయన్నమాట మీకు అక్కడ ఇంటర్న్షిప్లో అవకాశం మీకు రావాలన్నా కూడా. ఇంకొకటి ఇంటర్న్షిప్స్ అవకాశాలు కూడా అవి అంటే వీటికి కూడా కొన్నిసార్లు ఇంటర్వ్యూస్ జరుగుతాయి అన్నమాట. మిమ్మల్ని ఊరికే తీసుకోవన్నమాట ఇంటర్న్షిప్స్ కొన్ని కంపెనీలు. ఒకవేళ అక్కడ కూడా మీరు ఒకవేళ అంటే అది ఇంటర్న్షిప్ అయినా సరే ఫ్రెషర్గా జాబ్ అయినా సరే మీకు అది చాలా అడిషనల్ అన్నమాట, మీకు మంచి అడ్వాంటేజ్. ఒకవేళ మీకు బ్లాగ్ కానీ బ్లాగ్ ఉన్నా సరే ఇట్లా ఫేస్బుక్లో యాడ్స్ రన్ చేసామని చెప్పినా సరే అటువంటి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఇవ్వండి, నేను వాటికి సంబంధించిన రిప్లై ఇస్తాను.